అందుకే నేను పవనేశ్వర అని చెప్పి వరుడు కాయిన్ చేసు. కాదన్న, అది ఊరికి వచ్చేసింది ఆ రోజు ఆయన మీద ప్రేమతో అట్లా అని నేను అనుకో. ఆయన చూడంగానే నాకు 100 మాటలు వచ్చేస్తుంటాయి. అది ఒక్కోటి అందులో పట్టమని ఇది వస్తే నేను వేస్తాను, అది జనంలో వెళ్ళిపోతుంటుంది. అది అది ఎంత ఇప్పుడు ఇంతకుముందు చాలా స్పీచ్లు ఇచ్చావు. బండ్ల గణేష్ స్పీచ్ అంటేనే అదొక స్పెషల్ అక్కడ. అది ఎన్టీఆర్ సినిమా అయినా చిరంజీవి గారి సినిమా అయినా లేకపోతే ఇంకెవరి సినిమా అయినా నీ స్పీచ్ అంటే అదొక స్పెషల్. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. హీరోలు కూడా స్టేజ్ ముందు కూర్చున్న సెలబ్రిటీలు కూడా నీ స్పీచ్ని ఎంజాయ్ చేస్తూ పక్క పక్క నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ ఒక్క స్పీచ్ అంటే ఎంజాయ్ చేయటం కాదు భూతన్న, నా స్పీచ్లో నిజాయితీ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, నేను మనసులో నచ్చితేనే అట్లా మాట్లాడతా. నేను నిజాయితీ లేకుండా ప్యాంపరింగ్ నాకు మనకంటే హీరోలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఊరికే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి డబ్బులు పెట్టుబడి సినిమాలు తీసేవాళ్ళు ఉంటారు. దానికి టెంప్ట్ అయ్యే హీరోలు కూడా ఉంటారు. డబ్బు కోసం టెంప్ట్ అయ్యే హీరోలు చాలామందిని చేయొచ్చు, కానీ వాళ్ళని ప్యాంపరింగ్ అంటే, ప్యాంపరింగ్ అంటే వేరే కాదు, భగవంతుడిని కూడా పొద్దున్నే మనం ప్యాంపరింగ్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, పొద్దున్నే నేను నిద్రలేవగానే కౌసల్య సుప్రజాయంట, ఆదివారం మంగళవారం వస్తే హనుమాన్ చాలీస చదువుకుంటా, బుధవారం వస్తే అయ్యప్ప చదువుకుంటా, గురువారం వస్తే సాయిబాబా చదువుకుంటా, శనివారం వస్తే మళ్ళీ కౌసల్య ఏంట, ప్రతి ఆదివారం వస్తే సూర్యుడి తింట, సోమవారం వస్తే మా సామయ్య తింట. నా ప్రతిరోజు దేవుడిని ప్యాంపరింగ్, బాబు నీ చల్లని తగిన నా మీద ఉంచి నన్ను చల్లగా చూడు. ఆయనకి నాకంటే ఎక్కువ భక్తులు ఉంటారు, నాకంటే ఎక్కువ ఆరాధించే వాళ్ళు ఉంటారు, నాకంటే గొప్ప గొప్ప కిరీటాలు చేసి స్వామివారి డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ నా స్థాయిలో నేను ప్యాంపరింగ్ చేసుకుంటా, ఆయన ఆశీస్సులు నాకుంటే. అదే విధంగా మనం సినిమా తీసే హీరోని మనం ప్యాంపరింగ్ చేసుకుంటూ ఒక దేవుళ్ళ ఒక డెమిగాడ్లా చూస్తే, ఆయన హ్యాపీగా వర్క్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తే, సినిమా సూపర్ హిట్ అయితే దానివల్ల 400-500 కుటుంబాలు బాగుంటాయి, మనం తృప్తిగా ఉంటాం, మనం పేరు సంపాదించుకోవచ్చు. ఇది ఒక రకం యాంగిల్ చెప్పింది, నీ యాంగిల్లో కరెక్టే. బట్ హీరోల్ని దేవుళ్ళ లెవెల్కి చేసేసి ప్యాంపరింగ్ చేసుకుంటే కానీ సినిమాలో మనకి రాని పరిస్థితి టాలీవుడ్లో వచ్చేసిందా? రావచ్చు. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, 24 క్రాఫ్ట్స్ మీద కమాండ్ లేకుండా, ఏ క్రాఫ్ట్ అంటే ఏంటో తెలియకుండా, సినిమా స్టోరీ దగ్గర స్త్రీ పెట్టి ఫస్ట్ కాపీ ఎట్లా తీయాలి అని తెలుసుకోవాలి. నేను ఇంతకు 32 ఏళ్ళు ఉన్నా, స్టోరీ దగ్గర నుంచి కథ అనుకోని, ఆర్టిస్టులు అనుకోని, డైలాగులు రాసుకొని, దాని స్క్రీన్ ప్లే రాసుకొని, ఆర్టిస్ట్కి అప్రోచ్ అయ్యి ఇది సినిమా అని చెప్పి ఒప్పించుకున్నాక కథం ఆర్టిస్టులు అందరినీ రాసుకొని, ప్యాడింగ్ చేసుకొని, లొకేషన్ సెలెక్ట్ చేసుకొని, అందరికీ అడ్వాన్సులు ఇచ్చి నీట్గా దానికి మొత్తం ఒక సాంగ్ దగ్గర నుంచి 24 క్రాఫ్టుల మీద కమాండ్ ఉండాలి. అవి ఏమి ఇప్పుడు లేవు అవసరంలా. డబ్బులు తెచ్చి 10 కోట్ల అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేసుకునే స్థాయికి వచ్చి ఇది ఎంతకాలం ఉంటుందో తెలియాలి. అంటే అదే డబ్బులు తెచ్చి ఆ తర్వాత నువ్వు ఇందాక చెప్పిన ప్యాంపరింగ్ చేసి, ప్యాంపరింగ్ చేయటం కూడా ప్యాంపరింగ్ అవసరం లేదన్న. ప్యాంపరింగ్ కంటే ఇప్పుడు డబ్బు ఎక్కువ డిమాండ్ చేస్తుంది, పెంచేసింది ఇప్పుడు. ఎవరు ఎక్కువ రిమ్యునరేషన్ ఇస్తే అని అనుకుంటున్నా, నేను ఎట్లా చెప్పాను. అంటే మీ హీరో పవన్ కళ్యాణ్ సంగతి పక్కన పెట్టు, దాని గురించి మనం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ అతీతుడు అన్నిటన్నిటికీ పాపం. అవునా? ఏ ఆయన రిమ్యునరేషన్ అవసరం లేదు, తీసుకుంటాడు. ఆయన కష్టాన్ని తగ్గట్టు తీసుకుంటాడు, కానీ ఆయన నచ్చింది చేస్తాడు. ఇప్పుడు చిన్నప్పుడు సామెత చెప్పేవాళ్ళు, ఒక ఆయన ఒక బ్రాహ్మణ మేకం తీసుకెళ్తుంటే ఏంట్రా బాబు కుక్క అన్నాడంట, ఇంకో దూరం మీద ఇంకో కుక్క అన్నాడంట, ఇంకో దూరం అయ్యి కుక్క అన్నాడంట, పాపం మేక నేను కూడా డౌట్ వచ్చి వదిలేసాయంట, వీళ్ళు కట్టికాడు కోసుకొని తిన్నారట. మంచి 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 అనుకుంటేనే నిజంగానే మంచి అడుగుతారు. చెట్టాడు కూడా మంచి అడ్డాడిని కూడా ఎదవా ఎదవా ఎదవ అనుకుంటే మంచి అడ్డు కూడా ఎదవ అంటారు. ఇది ఏముంది, దీనికి ఏమైనా పేటెంట్ లేదు కదా. అంటే పవన్ కళ్యాణ్ అలా నెగిటివ్ చేశారంటవా? పవన్ కళ్యాణ్ నెగిటివ్ చేశారని నేను అన్న అంట, అంటే పవన్ కళ్యాణ్ గురించి దగ్గర డెప్త్గా వెళ్ళినాడు, ఆయన గురించి అట్లా మాట్లాడారన్న. బయట నెగిటివ్ ఉందంటారా? నా తెలిసి అయితే ఏం లేదన్న. నా ఒకవేళ ఉన్నా నా ముందు మాట్లాడే సాహసం ఎవరు చేయడు చేస్తే నేను ఊరుకోను. ఆంజనేయులకి గద పట్టుకుని అని కాదు, నేను ఊరుకోను. నా ముందు ఆయన గురించి మాట్లాడే సాహసం చేయరు, చేస్తే నేను ఊరుకోను.